భువనగిరికి చెందిన నరేష్ మిస్సింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. నరేష్ ఆచూకీ దర్యాప్తు బాధ్యతను ప్రత్యేక అధికారికి అప్పగించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, ఈ కులాంతర వివాహ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు నరేష్ జాడ మాత్రం తెలియరాలేదు, కానీ ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి మాత్రం ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. వాళ్ళ హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ జరిగింది. జూన్ 1న ఒక ప్రత్యేక అధికారి చేత నరేష్ జాడకు సంబంధించి విచారణ జరపాలి, అతన్ని స్వయంగా కోర్టులో హాజరుపరచాలి దొరికితే కనుక, లేదంటే రిపోర్టును కోర్టుకు సమర్పించాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ లాయర్ శరత్తో మాట్లాడదాం. ఎందుకు ఇన్ని రోజులు జాప్యం జరిగింది, ఇంతకాలం ఎందుకు పడుతోంది నరేష్ జాడ తెలుసుకోకపోవడానికి? అసలు దాంట్లో జాప్యమే లేదు. ఒక ఒక పక్క వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనేది ఒక ఫ్యాక్ట్, దీన్ని ఎవరు కాదనలేరు. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి పోయింది, ఇది రెండో ఫ్యాక్ట్. జస్ట్ బికాజ్ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రంలోనే అమ్మాయి తల్లిదండ్రులను అమ్మాయికి శత్రువులుగా కానీ చేసుకున్న అబ్బాయికి శత్రువులుగా కానీ ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రక్రియ తప్పు. అట్లా కాదు. అసలు అతను వెళ్ళిపోయాడు, అతను వేరే బోట్స్ కావాలి, అతన్ని ప్రొడ్యూస్ చేయాలి. అతను డిసపియరెన్స్ వెనుక అమ్మాయి తల్లిదండ్రుల పాత్ర ఉంది. పోలీసులు చోద్యం చూస్తున్నారు, పోలీసులు ఏ రకమైన ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అనేది వాళ్ళ కంప్లైంట్. మేము ఇమీడియట్గా అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ చేసినాం, చేసి వీళ్ళు ఇచ్చిన ఓవర్ పబ్లిసిటీయో మరి ఇంకేం కారణమో మొత్తానికి. కానీ శ్రీనివాసరెడ్డి స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి పిలిపించడం వల్లే ఆ తర్వాత ఇక్కడి నుంచి అతడు అదృశ్యం, వెనక శ్రీనివాసరెడ్డి హస్తం ఉందనేది చాలా క్లియర్గా బయటపడుతుంది. కాదండి, ఎవరి అమ్మాయి అయినా లవ్ మ్యారేజ్ చేసుకుంది ఎవరో తెలియని వ్యక్తిని, అతను ఎవరు ఏంటిది అనేది తల్లిదండ్రులు చూస్తారా చూడరా? చూడడం వరకు బాగానే ఉంది, కానీ అదృశ్యం అయ్యాడు కదా, అతన్ని ఏమైనా చేసి ఉంటే గనక. అది కరెక్టే, అతను అదృశ్యమైనాడు అనేది వీళ్ళ పాత్ర, వీళ్ళు చెప్తా ఉన్నారు. ఏమని అబ్బాయికి సంబంధించిన వాళ్ళు, అతను అదృశ్యం వెనుక అమ్మాయి తల్లిదండ్రుల పాత్ర ఉంది అనేది. ఉందా లేదా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి కొంత బ్రీతింగ్ టైం అయితే అవసరం కదా. ఈ లోగడ అమ్మాయి తల్లిదండ్రులు ఒక పెద్ద విలన్గా, వాడికి ఒక క్రిమినల్ రికార్డు ఉన్నట్టు అది ఇది ప్రొజెక్షన్ జరిగింది. అమ్మాయి రెండు రకాల దుగ్ధకు గురైంది. ఒక పక్క తన ప్రేమించుకున్న భర్త, అతను తన నుంచి దూరమైనాడు, తల్లిదండ్రులనేమో సమాజంలో పెద్ద క్రిమినల్స్గా ప్రొజెక్ట్ చేయడం. ఈ రెండు రకాల పరిస్థితుల మధ్య అమ్మాయి మరి ఏ పరిస్థితులలో సూసైడ్ చేసుకుందో మాకు తెలియదు. బట్ ఆన్ 16/5/2015 నాడు, 2017 నాడు మాత్రం అమ్మాయి ఉరివేసుకుంది. ఇమీడియట్గా 15 రోజులు జరిగింది అతడు అదృశ్యమై, ఇంతవరకు జాడ తెలియలేదంటే అనేక అనుమానాలు అయితే బయటకు వస్తున్నాయి కదా. ఇవాళ హైకోర్టు కూడా అదే ప్రశ్నించింది కదా. ఎస్ కరెక్ట్. ఇప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్తో అదృశ్యమైనాడు, అతన్ని లొకేట్ చేయాలన్నప్పుడు అతనికి సహకరించాలి పోలీస్ యంత్రాంగానికి. మీరు సహకరించి ఫలానా రకంగా ఇన్వెస్టిగేట్ చేస్తే దొరుకుతుంది, లేదా ఫలానా చోటుకి పోయి ఉండొచ్చు, ఫలానా చోట ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తే ఆ క్లూస్ బేసిస్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీసుల వారికి ఆ అబ్బాయి అమ్మాయి కలిసి లాస్ట్ ఎక్కడ ఉండేది. కానీ స్వాతి తండ్రితో స్థానిక పోలీసులు కుమ్మొక్కయ్యారు, అతని ద్వారానే నరేష్ తల్లిదండ్రులను బెదిరించారనే విమర్శలు కూడా వచ్చాయి కదా. ఇది ఒక చెత్త ఆరోపణ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులకు ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇందులో? వాళ్ళ తరఫున కానీ వీళ్ళ రకంగా పలుకుబడి కలిగిన వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అతను. ఇతను ప్రతి తల్లిదండ్రులను ఈ రకంగానే ప్రొజెక్ట్ చేయవచ్చు. ఈ పరిస్థితి నీకు రావచ్చు, నాకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. అమ్మాయి వ్యవహారం మన పరిస్థితికి సంబంధించింది కాదు, ఒక నరేష్ కు సంబంధించిన వ్యవహారం. 15 రోజులు అతని జాడ తెలియకపోవడం ఆ కుటుంబ తల్లిదండ్రులను ఎంత ఆవేదన గురి చేస్తున్నటువంటి విషయం మీరు కూడా చూస్తున్నారు. ఎస్, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తాను అదృశ్యమై తాను ఎవరికి బాహ్య సమాజానికి కనపడకుండా దాక్కుంటే అతన్ని పట్టుకు వచ్చే విధానం ఏదైనా ఉందా? ఏదైనా మంత్రం చేస్తా? అదే అంటున్నారా మీరు, అతనికి అతలే అతనికి అతడే దాక్కున్నాడని అంటున్నారా? ప్లీజ్ దయచేసి మీరు వినండి. అట్లా కాదు, మేము అట్లా చెప్పట్లేదు. పోలీస్ యంత్రాంగము న్యూట్రల్గా బిహేవ్ చేసింది. పోలీస్ యంత్రాంగము అబ్బాయి యొక్క వేరే బోట్స్ లొకేట్ చేయడానికి అబ్బాయి అమ్మాయి కలిసి లాస్ట్ ఎక్కడ ఉండిరి, ఎక్కడ నివసించారో, తర్వాత అబ్బాయి అమ్మాయి మధ్య కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉందా లేదా, అబ్బాయి తప్పిపోవడం వెనుక ఎవరి పాత్ర ఉంది, అతను గతంలో యూజ్ చేసిన సిమ్ కార్డు, అతని ఇన్స్ట్రుమెంటు, అతని వేరే బోట్స్ లొకేట్ చేయడానికి వందల ప్రయత్నాలు, శత విధాల ప్రయత్నాలు పోలీస్ యంత్రాంగం చేస్తుంది. కాకపోతే ఇది సూట్ అవుతుంది అబ్బాయి పక్షం వాళ్ళకి. ఏంటిది అమ్మాయి తల్లిదండ్రులతో పోలీసులు కుమ్మొక్కైనారని చెప్పడం చాలా ఈజీ కానీ, బట్ ఏది, వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఇట్?
अवसर एवर इपू एवरो एक्ड़ो पेली चेसुकुंटारु एवरो एक्ड़ो मायमवुतार दानिकि पोलीस यंत्रांगं एंदुकु बाध्यता दट इज वाट वी हव सबमिटेड टू द कोर्ट वाट ऐ टोल्ड इज दट दीस् आफीसर्स हव कंडक्टेड द इन्वेस्टिगेशन अब्सोल्युटली इंपार्शियली ऐ हव गॉट ए रिकॉर्ड आफ् वाट आल स्टेप्स दट वी हव टेकन वी आर रेडी टू शेर विद द कोर्ट मन कोर्ट वाळ्ळकि मेमु इस्तामन्नाम वीळ्ळकि इव्वडु इप्पुडु प्राब्लम एक्कड वस्तुंदंटे 16-5 नाडु एप्पुडैते अम्मायि चनिपोयिंदो अप्पुडु इंकोक कोत्त इश्यू रेज अयिंदि अदि डौरी డెత్ 304B అట్రాక్ట్ అవుతది అంటే పెళ్ళైన 7 సంవత్సరాల లోపల ఆ వధువు సస్పిషియస్ సర్కమ్స్టెన్సెస్ చరిపోతే 304B అట్రాక్ట్ అవుతది అప్పుడు అక్కడ కంపల్సరీగా పోలీస్ యంత్రాంగానికి 304B క్రైమ్ బుక్ చేయాల్సిన అవసరం ఉంటది ఇంపార్షియాలిటీ ఆఫ్ ది పోలీస్ ఎక్కడ జరిగింది అంటే ఎట్లా జరిగింది అని కోర్టు వాళ్ళు మమ్మల్ని అడిగారు మేమేం చెప్పాము వీడియో గైడెడ్ పోస్ట్ మార్టం చేశాం అమ్మాయికి సంబంధించిన అందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశాం దట్స్ వాట్ జస్టిస్ జైస్వాల్ ఆస్క్ మీ హావ్ యు రికార్డెడ్ ది స్టేట్మెంట్స్ ఆఫ్ ద గర్ల్స్ పేరెంట్స్ అంటే ఎస్ వీ హావ్ రికార్డెడ్ ఇట్ ప్రయర్ టు 16-5-2017 బట్ ది సిచ్యువేషన్ నౌ ఆఫ్టర్ ద డెత్ హ్యాస్ టేకన్ స్వాతి తండ్రిని అనుమానిస్తున్నారా లేదా మేము అందరిని అనుమానిస్తాం ఇప్పుడు ఈ పరిస్థితులలో మాకు రెండు కంప్లైంట్ ఉన్నాయి ఒకటి అబ్బాయి తరఫున ఆ అబ్బాయి తప్పిపోవడానికి అమ్మాయి తల్లిదండ్రులే కారణము అని చెప్పినటువంటి ఇది ఉంది అమ్మాయి సస్పిషియస్ సర్కమ్స్టెన్సెస్ లో ఇదైంది కాబట్టి మేము ఇద్దరిని ఈక్వల్ గా చూస్తాము ఇద్దరిని అనుమానిస్తాం ఇద్దరి మీద నిఘా పెట్టాము మేము ఆ అబ్బాయిని శత విధాల ప్రయత్నం చేసి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం ప్లీజ్ మొత్తానికి ఇవాళ జరిగినటువంటి కోర్టు విచారణలో మరి నరేష్ కి సంబంధించినటువంటి ఆచూకీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కారణంలో హైకోర్టు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి అతడు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది కాబట్టి మరి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు నరేష్ మిస్సింగ్ వ్యవహారంలో అనేది మనం చూడాల్సింది ఓ టు స్టూడియో ప్లీజ్ శర్మ థాంక్యూ